ధర్మపథానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే హ్యాపీ భారత్ సార్ నా మొదటి ప్రశ్న అసలు డబ్బు మనిషికి అవసరమా డబ్బు లేకుండా మనిషి జీవించలేడా ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఇప్పటి డబ్బు లేకుండా నివసించిన వారు ఎవరైనా ఉన్నారా ఓకే వెల్కమ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ డిచ్ భారత్ రిచ్ వరల్డ్ జేహ్ భారత్ యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో చాలా అద్భుతమైన ప్రశ్న అడిగినారు సో దానికి సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ మీరు గూగుల్లో సర్చ్ చేయండి వితౌట్ మనీ వితౌట్ మనీ వి విల్ సర్వైవ్ మనం జీవించగలుగుతామా ఒక్కటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు నేను చెప్పలేను కానీ మీరే సర్చ్ చేసుకోండి డబ్బు లేకుండా మానవ జీవితం ముందుకెళ్ళడం చాలా కష్టం ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ కాదు ఆచార్య చాణక్య ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్య ఏం చెప్పాడు తెలుసా అండి వేదం ఏం చెప్తుంది తెలుసా ధర్మము అర్థము కామము మోక్షము ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలమూతం అని వేదం చెప్తుంది ఈ వేదంలో చెప్పిన పదాలని కూడా ఆచార్య ఆచార్యచాణిక్య ముందుకొచ్చి ఏం చెప్పాడంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వేదం నేను ఎప్పుడు కూడా శిరస్ వంచి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాను ఆచార్యచాణిక్య ఏం చెప్పాడంటే ఏదైతే ప్రపంచాన్ని గర్వించదగ్గ తక్షశీలలో కానీ ఆయన ఆయన లెక్చరర్గా ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టాలంటే కూడా అర్థము కావాలి అందుకోసం నేను కొటేషన్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ ఏంది అర్థము ధర్మము కామము మోక్షము ఎస్ ఆచార్య చాణక్యం మించిన ఇంకా ఆర్థికవేత్తలు ప్రపంచంలో ఉన్నారా లేదు లేదు అలెగ్జాండరే వచ్చేసి మీరు రచించిన ఆర్థిక శాస్త్రాన్ని నాకు ఇచ్చేయండి ప్రపంచ విశ్వ విజేతను నైత నేను అయిపోయినాను కూడా ఆల్రెడీ మీరు ఇవ్వకపోతే నేను పిక్ కొనైనా పోతాడే అప్పుడు ఏమైనా చిట్టుకలేసి ఏం చెప్పాడు తెలుసా ఆచార్యనే నీ తా నీ తరం కాదు నీ తరం కాదు నేను నేర్పి నేను పంపించిన అరిష్టంలో గురువు తరం కూడా కాదు నా యొక్క సంపద నిన్ను దోసుకుపోయినా నేను మళ్ళీ పుట్టిస్తాను ఎస్ వెయ్యి సంవత్సరాలు మన భారతదేశాన్ని మొత్తం దోసుకొని పోయారు అయినా 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 భారతదేశం ఏ దేశాన్ని దోసుకుపోలేదు అర్థమైందా భారతదేశం ఎంత గొప్పదంటే వీధులల్లో రత్నాలు కోయినూరు రత్నాలు అలా 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 ఇలా కూరగాయలాగా ఇట్లా పోసారు సిరులని సంపదల్ని మరి అలాంటి భారతదేశం ఈరోజు డెవలపింగ్ కంట్రీ ఎందుకైంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భారతదేశము డెవలపింగ్ కంట్రీగానే ఉంది ఎందుకు 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 సో ఒకటే మీకు చెప్తున్నాను మీ జీవితంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ప్రతి జీవరాశికి శ్వాస అవసరం శ్వాస శ్వాస అవసరం కదా కానీ మానవునికి మానవునికి శ్వాసతో మనీ కూడా అవసరం ఈక్వల్ మీరు కరోనా టైంలో మీరు తెలుసు కదా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎంత ఒక కాలం పరిగెత్తారు సో సెలబ్రిటీస్ సోను సుద్ది కానీ చిరంజీవి గారు కానీ ఎంతో హెల్ప్ చేశారు వాళ్ళు ఎల్ప్ చేయడానికి కారణం వాళ్ళ దగ్గర ఏముంది మనీ మీ దగ్గర మనీ ఉంటే వంద మందికి అన్నదానం చేయొచ్చు మీ దగ్గర మనీ ఉంటే వేల లక్షల మందికి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు మీ దగ్గర మనీ ఉంటే అద్భుతమైన రాజ్యాన్ని సృష్టించవచ్చు అందుకని రాజ్య దగ్గర ఉండాల్సింది ఏంటిది ధన నిధి రియల్ మనీ అంటే ఏంటి తెలుసా గోల్డ్ ఎక్కడైతే ఏ దేశమే యొక్క గోల్డ్ బాగా ఉంటుందో సంపద ఎక్కువ ఉండదు ఆ దేశమే ప్రపంచంలో నెంబర్ వన్ ఉంటుంది సో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే మనీ ఇంపార్టెన్స్ మీరు పిల్లలకి చెప్పాలి స్కూల్లో చెప్పరు కాలేజీలో చెప్పరు మీరు యూనివర్సిటీలో చెప్పరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చెప్పరు ఎందుకంటే మీరు చదువుకునేది థియరీ మీరు చదువుకునేది థియరీ కానీ ఆ థియరీని మీ జీవితంలో బయటకు వచ్చి ఇంప్లిమెంట్ చేస్తే తెలిస్తే అది అక్కడ ఫీల్ అయిపోతుంది సో మనిషి జీవితంలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఒకటి రెండు అమ్మ ప్రేమను కానీ మీ భార్యాభర్తల ప్రేమను కానీ రిలేషన్ కానీ పవిత్రతను కానీ మీరు కొనలేరు కొన్ని కొనలేరు మనసుని కొనలేరు డబ్బుతో కానీ అన్నీ కొనచ్చు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనచ్చు డబ్బు ఈ యొక్క కరోనా యుగం కలియుగం కాదు ఇంకా కరోనా యుగం దాని తర్వాత డబ్బు విలువ చాలా చాలా ఉంది దీన్ని పర్ఫెక్ట్గా అందరికీ నేర్పాల్సింది ఎప్పటి నుంచి ఒకటవ తరగతి నుంచి ఒకటి తరగతి యూకేజీ ఉంటుంది ఎల్కేజీ యూకేజీ అంటున్నారు కదా మీరు ఏ ఫర్ యాపిల్ అంటున్నారు కదా బీ ఫర్ బాల్ అంటున్నారు కదా సీ ఫర్ క్యాట్ అంటారు డి ఫర్ డాగ్ అంటారు ఎం ఫర్ మీరు మంకీ కాదు మంకీ కాదు మీరు నేర్పడుతుంది ఎం ఫర్ మనీ హెచ్ ఫర్ హనీ ఎం ఫర్ మనీ మనీ ఈస్ ద హనీ మనీ ఈజ్ ద హనీ తర్వాత పీ ఫర్ పవర్ మనీ పవర్ నేర్పాల్సింది సో ఇప్పటి నుంచి మీ సిలబస్లో మీరు ఏం చేయాల్సిందంటే ఖచ్చితంగా మనీ పవర్ అందరికీ జనరేట్ చేయాల్సిందే ఈ మనీ పవర్ ఉంటే మీకు పొలిటికల్ పవర్ ఉంటుంది ఈ మనీ పవర్ ఉంటే ఎడ్యుకేషన్ పవర్ ఉంటుంది ఈ మనీ పవర్ ఉంటే హెల్త్ పవర్ ఉంటుంది ఈ మనీ పవర్ ఉంటే ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ స్వామి వివేకానంద అన్నాడు స్వామి వివేకానంద అన్నాడు ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ అ అండ్ రేస్ సో అందుకోసమే మీకు ఏ పవర్ ఉండాలి మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయాలి లైక్ చేయాలా షేర్ చేయాలా ఫార్వర్డ్ చేయాలా కామెంట్ కమాన్ కమాన్ లెట్స్ గో మనీ పవర్ ఉండాలి మీ దగ్గర ఏం పవర్ ఉండాలి మనీ పవర్ ఎప్పుడైతే ఈ పదాలు వింటున్నావో కంటున్నావో నీ మైండ్ అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో మీ వీడియో చూసిన నుంచే మీ జీవితాలు మారిపోతాయి ఎందుకంటే మనీ అనేది ఒక వ్యాలెట్లో ఉండేది కాదు మనీ అనేది ఒక పొగు చేసింది కాదు మనీ అనేది ఒక బ్యాంకులో ఉండేది కాదు మనీ అనేది మీ గూగుల్ పే ఫోన్పేలో కాదు మనీ అనేది ఒక థాట్ ప్రాసెస్ సో అందుకోసమే మనీ అనేది ఏంటిది మళ్ళీ కొన్ని ఇట్లా మీరు స్మెల్ చూస్తుంటారు కదా బయట వెళ్తుంటే ఇప్పుడే పానీపూరి కానీ ఏదో బజ్జీలు కానీ ఇలా అలా మనీ కూడా ఒక అద్భుతమైన వాసన ఉంటుంది ఆ మనీ మీకు మీ కళ్ళ ముందర వచ్చినప్పుడు మీరు ఎంత ఫీల్ అవుతారు అంటే అన్లిమిటెడ్గా ఫీల్ అవుతారు తప్పకుండా మీ జీవితంలో మనీ అత్యవసరం ఎలా శ్వాసలాగా శ్వాసలాగా అవసరం సో తప్పకుండా మీరు మనీకి రెస్పెక్ట్ చేయండి ఐ లవ్ మోర్ మనీ అండి సో కామెంట్ చేయండి ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండి తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన విజయాలు అఖండ విజయాలు సాధిస్తారు మనీతో మనీతో వితౌట్ మనీ యూ నెవర్ యూ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఎస్ 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 ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ బాబా పాండంగం సో అందుకోసం మీ జీవితంలో మనీ యొక్క విలువలకు తెలియడం కోసం ప్రతి ఆదివారం కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సో ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషం నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తర్వాత సాయంత్రం నిత్యాగ్నిహోత్రంలో కూడా మనీ పవర్ లైవ్ మెడిటేషన్ జరుగుతుంది సో మీరు బాబాపానంగా అనుకోటండి మీకు లైవ్ మెడిటేషన్ వస్తుంది ఫాలో చేయండి తప్పనిసరిగా మనీ ఇంపార్టెన్స్ తెలుసుకోండి మీరు అపరొక్క బేర్లు కండి సో ఇంకా లేట్ చేయకండి సో ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ముందుకెళ్ళండి ఇంకా మీరు కూడా రిచ్ పర్సన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మనీ విషయంలో